హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఈరోజు మనం టమాటాతో బిర్యానీలోకి మంచి గ్రేవీ చేద్దాం. చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో. దీనికోసం పచ్చి శనగపలుకులే వేయించలేదు. ఇవి ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి, ఒక రెండు కొబ్బరి ముక్కలు. ఈ రెండు కొంచెం వాటర్ వేసి పేస్ట్లాగా తయారు చేసుకోవాలి. చేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కింది కదా, ఆనియన్స్ కొంచెం చిన్న ముక్కలు వేసుకోండి. ఇలాగా ఇలాగా ఒక 2 మినిట్స్ వేయిద్దాం. దీంట్లోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి వేగింది కదా, వెల్లుల్లి అంత, పసుపు 1/2 స్పూన్ వేయండి. కారం 1 స్పూను. సాల్ట్ టేస్ట్కి తగినంత, నేను 1/2 స్పూన్ వేసాను. ఇది గరం మసాల పొడి, ఇది 1/2 స్పూను వేయండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉన్నా కూడా వేయండి, చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు. ఇప్పుడు మనం ఇది 1 నిమిషం వేయిద్దాం. వేరుచెనగ పలుకులు కొబ్బరి కలిపి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసి వేయించుకోవాలి. 2 కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూను వేరుశనగ సరిపోతుంది. కొంచెం వాటర్ వేసి బాగా వేయించుకుంటే బాగుంటుంది. రుబ్బుకోవాలి ఇలాగ పేస్ట్ లాగా. రుబ్బిన తర్వాత మనం ఇలాగ అడుగు పట్టకుండా వేయించుకోవాలి. ఈలోపు ఇవ్వండి చిన్న నిమ్మకాయ చింతపండు, ఇది తీసి దీంతో వాటర్ తీసుకున్నాను నేను. ఇలాగ పిండి వాటర్ తీయండి. ఇది చింతపండు పులుసు. ఈ గ్రేవీ చాలా బాగుంటుంది బిర్యానీకి. హోటల్స్లో ఇలాంటి గ్రేవీ కదా, టమాటా గ్రేవీది ఇస్తారు, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది హోటల్ స్టైల్ చూసారా. ఈ పేస్ట్ కొంచెం, అన్నీ పచ్చివే కదా మనం తిప్పేమంది, కొంచెం వేయించాలి. 1-2 మినిట్స్ వేయిద్దాం. బాగా వేగింది కళాయి, ఇలా అంచులు వదిలినట్టుంటే మనకి వేగినట్టే. ఇప్పుడు మనం తీసి ఉంచుకున్న చింతపండు పులుసు వేయండి. నేను 3 టమాటాలు తీసుకున్నాను, చూపిస్తాను. కొంచెం వాటర్ వేయండి, ఇది మరగాలి కొంచెం. సాల్ట్ అన్నీ వేసాం కదా, ఒకసారి మళ్ళీ ఇప్పుడు మనం కారం అన్నీ చెక్ చేసుకోవచ్చు. సరిపోతే పర్వాలేదు, చాలకపోతే వేసుకోవచ్చు. సాల్ట్ కొంచెం చాలదు. దీనికి మూత పెట్టుకుందాం. ఇది 5 మినిట్స్ మరిగించాలి. ఈలోపు టమాటాలు ఇవ్వండి, 3 టమాటాలు. 1 టమాటా నిలువుగా ఇలాగ 4 ముక్కలుగా కోసుకోవాలి. ఇలాగా 3 టమాటాలు ఇవి ఇలా కోసి ఉంచుకోండి. ఈలోపు ఇది 5 మినిట్స్ మరుగుతుంది కదా. ఫైవ్ మినిట్స్ అయింది కదా,
మరిగింది కొంచెం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా మరీ ఎక్కువ ఉడకక్కర్లేదు, ఒక 2 మినిట్స్ టమాటా ముక్కలు మెత్తబడితే సరిపోతుంది. ఓకే, ముందు టమాటా గ్రేవీ బిర్యానీ కోసం రెడీ అయింది. చూసారా ఎంత బాగుందో, ఇలాగా ముక్కల్లాగే ఉండాలి, ఉడకాలి, అప్పుడే బాగుంటుంది. మనం తినేటప్పుడు కొంచెం చెక్క పడుతుంది కదా, ఇలాగే దించాలి. చూడండి టమాటా ముక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇది రెడీ అయింది, పొయ్యి ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా, ఇది హోటల్ స్టైల్ టమాటా గ్రేవీ. ఇది బిర్యానీలో చాలా బాగుంటుంది, ఫ్రైడ్ రైస్ లేటుకైనా సరే బాగుంటుంది. ఇలా చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.